దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి ఏకంగా 500కు పడిపోయింది. దీంతో ప్రజలు కళ్లమంటలు, దురద, గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద 4వ దశ ఆంక్షలను విధించారు. ఢిల్లీలోకి నిత్యావసర ట్రక్కులను మినహా మిగిలిన వాటి ప్రవేశాన్ని నిలిపేశారు. LNG, CNG, ఎలక్ట్రిక్, BS6 డీజిల్ ట్రక్కులన్నీ అనుమతించనున్నారు. మరోవైపు పొగమంచు వల్ల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమీప ప్రాంతాలు కూడా కనిపించకపోవడంతో 15 విమానాలను దారి మళ్లించారు. అందుకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.